వాడికన్నా తెలియవద్దా మా అమ్మ ఎక్కడికి వెళ్తుంది? మరి వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళందరూ చెల్లెళ్ళు అందరూ వచ్చి అందరు చక్కగా ఉంటారే, నేను ఒక్కదాన్ని ఎక్కువైపోయానా? నా ముఖం అంత అసహ్యంగా ఉందంట, నన్ను చూస్తే వాళ్ళకంటే బీపీ పెరిగిపోతుందంట. నన్ను చూసినంతలోనే అంత బీపీ పెరగాల్సిన వాళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చి పడిపోతారంట, చచ్చిపోతారంట మొగుడు పిల్లలు. నన్ను చూస్తుంటే నేను అంత ఇదిగా ఉన్నాను, నేనే పెంచాను కదమ్మా, నేనే పెద్దదాన్ని చేశాను కదమ్మా, తిన్నామో తినలేదు, నేను పాలిస్తే పెద్ద అయ్యాడు, నా పొట్టలోంచి వస్తే పెద్ద అయ్యాడు, నా బ్లడ్లోనే ఆడు బ్లడ్ తీసిగలడా, నా బ్లడ్ బయటికి లాగలడా, చెప్పండి మీరేను. నాకు కూతురు ఉంది చచ్చిపోయిందమ్మా, విజయం అది నెగిటివ్ ప్లేస్ విజయవాడ చచ్చిపోయింది. అది ఉంటే నాకు అసలు ఈ తిప్పలు ఉండేవి కాదు, నేను అక్కడికే వెళ్ళిపోయేదాన్ని. ఆస్తి లేకపోవడం నా పాపమా, డబ్బు లేకపోవడం నా పాపమా చెప్పండి. షుగరు బీపీ గ్యాసు ఆస్మా అన్నీ ఉన్నాయి నాకు. ఇక ఎక్కడ పని చేసుకొని బ్రతకగల, నేను పని చేయలేను, వంట ఒక్కటే చేయగలను నేను. ఇక్కడికి ఎలా వచ్చారండి ఆనంద నిలయానికి? ఆనంద నిలయానికి అపోలో హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు అని ఫిజియోథెరపీ డాక్టర్ గారు ఉన్నారు, చారి. మా కోళ్ళ కూడా అక్కడే చేసేది అపోలో హాస్పిటల్లో, వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఈవిడ ఎక్కడన్నీ ఆశ్రమంలోని చూసి పెట్టేసే అని అన్నారు. ఆ అబ్బాయి తీసుకొచ్చేసి ఇక్కడ పడేశాడు. మాట్లాడతాడు, ఏంటి వాళ్ళిద్దరు సుఖంగా ఉండొద్దా, వాళ్ళని ఎందుకు నువ్వు బాధ పెడుతున్నావు, నీ వయసు అయిపోయిందిగా నువ్వు వెళ్ళిపోయాక అని అని చెప్పాడమ్మ. నేను ఎవరిని బాధ పెట్టట్లేదు బాబు, నాకు ఒక రూమ్ చూసి పెట్టమంటున్నాను, నేను ఉంటాను, నాకు ఆశ్రమంలో ఇష్టం లేదు, ఎందుకు ఫస్ట్ నుంచి నాకు ఇష్టం లేదు అని అన్నాను నేను. అయినా కూడా నువ్వు అక్కడికి వెళ్ళాల్సిందే, లేదంటే హాస్టల్లో పారేస్తాను అని అన్నారు. హాస్టల్ కన్నా ఆశ్రమమే మేలు కదమ్మా అనేసి నేను ఇక్కడికి వచ్చేసాను. దీనికి ఒక చట్టం తీసుకురావాలమ్మ, ఏ కొడుకు కూడా ఇలాంటివి చెయ్యకూడదు, ప్రతి ఒక్క కొడుక్కి చెప్తున్నాను. దీని వెనకాల వాళ్ళ భార్యలు వాళ్ళ అమ్మలే ఉన్నారు. భార్య చెప్పుకోవాలిగా, మా అమ్మ ఒక్కదయ్య ఉంది, మా అమ్మకి ఎవరు లేరు, మా అమ్మ తప్పితే నాకు మా అమ్మే ఉంది కాబట్టి మా అమ్మ నా దగ్గరే ఉంటుందని చెప్పాలి కదా. చూశారు కదా ఒక తల్లి ఆవేదన్ను రాగానే మమ్మల్ని